హాయ్ వ్యూవర్స్ ఒక కోతి దగ్గర ఒక డజన్ అట్టి పండ్లు లక్ష రూపాయల డబ్బును పెడితే అది దేనిని తీసుకుంటుంది అబ్జల్యూట్లీ డజన్ అట్టి తీసుకుంటుంది ఎందుకంటే దానికి తెలియదు లక్ష రూపాయల డబ్బుతో వేల అట్టి పనులను కొనొచ్చని ఇలాంటి సిచ్యువేషన్ ఒకవేళ మనిషికి వస్తే మనిషి తప్పకుండా లక్ష రూపాయల డబ్బునే తీసుకుంటాడు ఎందుకంటే ఉన్న రిసోర్సెస్ని ఎలా వాడుకోవాలో మనిషికి బాగా తెలుసు అందుకే మొదటి నుంచి మనిషి భూమి మీదున్న రిసోర్సెస్ని ఉపయోగించి అనేక ఆవిష్కరణలు చేసి జీవితాన్ని అద్భుతంగా మార్చుకున్నాడు ఈ ప్రపంచాన్ని మార్చిన చాలా ఆవిష్కరణలను మేము ఎపిసోడ్స్ వైజ్ మీకు అందించబోతున్నాము వివరాల కోసం డిస్క్రిప్షన్ చూడండి ఈ వీడియోలో ప్రపంచాన్ని మార్చిన ఐదు అతి ముఖ్యమైన ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్ట్ కాంపాస్ అనేది డైరెక్షన్ని తెలుసుకోవడం కోసం వాడే ఒక డివైస్ నావిగేషన్ కోసం వాడే ఇన్స్ట్రుమెంట్స్లో ఇది చాలా కామన్ కాంపాస్ని ని ముందు సముద్రంలోకి వెళ్ళే సెయిలర్స్ డైరెక్షన్ని తెలుసుకోవడం కోసం సూర్యుని పైన స్టార్స్ పైన వేవ్స్ మీద ఆధారపడేవాళ్ళు కానీ అవి వాళ్ళకి ఖచ్చితమైన డైరెక్షన్ని చూపించేవి కావు అందుకే చాలామంది సైలర్స్ సముద్రం లోపలికి వెళ్ళడానికి సాహసించేవారు కాదు ఎక్కువ భాగం భూమి కనిపించేంత వరకే ప్రయాణించేవాళ్ళు మనకు తెలిసి కాంపాస్ ని చైనా వాళ్ళు టూ హండ్రెడ్ బీసీలో కనుక్కున్నారు దాన్ని లోడ్ స్టోన్ అనే మెటీరియల్ తో తయారు చేశారు లోత్ స్టోన్ అనేది నేచురల్గా మ్యాగ్నెటైజ్ అయిన ఐరన్ ఓర్ తో తయారు చేసిన కాంపాస్ ఆల్వేస్ నార్త్ డైరెక్షన్లో బెండ్ అయ్యేది దాన్ని బట్టి చైనా వాళ్ళు డైరెక్షన్ని ఈజీగా గుర్తించేవాళ్ళు నిడిల్ కాంపాస్ అనేది కొన్ని వందల సంవత్సరాల తర్వాత అందుబాటులోకి వచ్చింది ట్వెల్త్ సెంచరీలో యూరప్ వాళ్ళకి కాంపాస్ పరిచయం అయింది కాంపాస్ ని బేస్ చేసుకునే యూరప్ వాళ్ళు ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేశారు ఎన్నో కొత్త ప్రాంతాలని కనుక్కున్నారు అక్కడ కాలనీస్ ని ఏర్పాటు చేసుకున్నారు థర్టీన్త్ సెంచరీలో కాంపాస్ ని ఉపయోగించే ఓల్డ్ మ్యాప్ ని తయారు చేశారు ఆ ఓల్డ్ మ్యాప్ వల్ల గ్లోబల్ గా స్పైసీస్ గోల్డ్ వెపన్స్ టెక్నాలజీ నాలెడ్జ్ ఇంకా ఎన్నెన్నో రకాల ట్రేడింగ్ జరిగింది నైన్టీన్ ఎయిటీ త్రీలో యుఎస్ఏ మిలిటరీ వాళ్ళు శాటిలైట్తో పనిచేసే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ను రిలీజ్ చేశారు ప్రస్తుతం నాసా వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని హై రెజల్యూషన్తో ఉండే మ్యాపింగ్ తయారు చేశారు కాంపాస్ అనేది మానవ జీవితంలో చాలా గొప్ప మార్పు తీసుకొచ్చిందని చెప్పవచ్చు ఒకప్పుడు చాలామంది చిన్న గాయాలకు కూడా చనిపోయేవారు ఎందుకంటే ఆ గాయానికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ ల్యాబ్లో అనుకోకుండా బ్యాక్టీరియాని చంపే మెడిసిన్ కనుక్కున్నాడు దాని పేరే పెన్సిలిన్ ఇది ఒక యాంటీబయోటిక్ పెన్సిలిన్ని ఒక వండర్ డ్రగ్ అని చెప్పవచ్చు ఎందుకంటే దీని వల్ల కొన్ని కోట్ల మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దీన్ని చాలా ఎక్కువగా వాడారు పెన్సిలిన్ వల్లనే తర్వాత కాలంలో అనేక ఇతర యాంటీబయోటిక్స్ వచ్చాయి ప్రస్తుతం బ్యాక్టీరియా నుంచి వచ్చే జబ్బులు చాలా వరకు తగ్గిపోయాయి అందుకే పెన్సిలిన్ ఇన్వెన్షన్ కూడా ఈ ప్రపంచాన్ని మార్చేసింది మనం ప్రింట్ చేయాలనుకునే పేపర్ లేదా క్లాత్ మీద ప్రెజర్ను ఉపయోగించి ఇంక్ను అద్దె మెకానికల్ డివైజ్ నే ప్రింటింగ్ ప్రెస్ అంటారు దీనిని జాన్ గుటన్బర్గ్ అనే అతను తయారు చేశారు దీని ద్వారా ప్రింట్ అయిన మొట్టమొదటి బుక్ బైబిల్ ఇలా ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ప్రింట్ అయిన పుస్తకాల వల్ల ప్రజల్లో మాస్ కమ్యూనికేషన్ బాగా పెరిగింది పుస్తకాల వల్ల ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అనేది మొదట్లో యూరప్ అంతా విస్తరించి ఆ తర్వాత ప్రపంచం మొత్తం వ్యాపించింది గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ కానీ లేకపోయింటే ఇప్పుడు మనం నివసిస్తున్న మోడర్న్ వరల్డ్ మరోలాగుండేది ఎయిటీన్ సెవెంటీ నైన్లో థామస్ ఆల్వా ఎడిసన్ అనే అతను మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ లైట్ని కనుక్కున్నారు అంతకుముందు లైటింగ్ కోసం క్యాండిల్స్ నూనె దీపాలు వాడేవారు కానీ వాటి వల్ల సఫిషియంట్ లైట్ వచ్చేది కాదు ఎడిసన్ ఎలక్ట్రిక్ లైట్ కనుగొన్న తర్వాత ప్రపంచం ఎంతలా మారిపోయిందంటే పగలకి రాత్రికి తేడా లేకుండా పోయింది నైట్ టైంలో కూడా అన్ని పనులు చేయడం స్టార్ట్ చేశారు దీంతో ప్రపంచం చాలా వేగంగా అభివృద్ధి సాధించింది నేడు ఎలక్ట్రిక్ లైట్ లేని ప్రపంచాన్ని ఊహించుకోలేం ఎలక్ట్రిక్ లైట్ ఎలా పనిచేస్తుందంటే ఎలక్ట్రిసిటీని తీసుకొని లోపలుండే ఫిలమెంట్ వేడెక్కి దాని నుంచి లైట్ వస్తుంది ఫిలమెంట్గా ఏ మెటల్ని వాడితే లైటింగ్ ఎక్కువసేపు వస్తుందని ఎడిసన్ అనేక ప్రయోగాలు చేసి చివరికి టంగ్స్టన్ అనే మెటల్ ఫిలమెంట్గా బాగా పనిచేస్తుందని గుర్తించారు టెలిఫోన్ ఆవిష్కరణ వల్ల ప్రజలు చాలా దూరంలో ఉండేవారితో చాలా త్వరగా కమ్యూనికేట్ అవ్వడం సాధ్యమైంది టెలిఫోన్ని అలెగ్జాండర్ గ్రహంబిల్ కనుక్కున్నారు టెలిఫోన్ ఆవిష్కరణ చాలామంది ప్రజల జీవితాలను మార్చివేసింది నేడు మనం వాడే సెల్ ఫోన్ కూడా టెలిఫోనే కారణం సెల్ ఫోన్ ఫ్యాక్టరీస్ షాప్స్ వల్ల ఎంతో మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి టెలిఫోన్ కమ్యూనికేషన్ ద్వారా చాలా వ్యాపారాలు కూడా సులభం అయ్యాయి టెలిఫోన్ లేని సమాజానికి కూడా మనం ఊహించుకోలేం అంతలా మానవ జీవితాలను టెలిఫోన్ ప్రభావితం చేసింది ప్రపంచాన్ని మార్చిన కాంపాస్ పెన్సిలిన్ ద ప్రింటింగ్ ప్రెస్ ఎలక్ట్రిక్ లైట్ ద టెలిఫోన్ అనే ఐదు ఆవిష్కరణల గురించి తెలుసుకున్నాం కదా మరో ఐదు ఆవిష్కరణలతో మరో వీడియోలో కలుసుకుందాం ఈ ఆవిష్కరణలలో మీకు బాగా నచ్చిన దాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్